హలో అండి, నా పేరు నరహరి మహేశ్వరం. ఈరోజు చిన్నపిల్లలకి డ్రాయింగ్ ఎలా నేర్చుకోవాలి అనే టాపిక్ పైన నేను ఒక డ్రాయింగ్ నేర్పిస్తున్నాను. అంటే దానికన్నా ముందు పిల్లలు డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, అంటే వాళ్ళు నేర్చుకుని ఏం చేస్తారని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. సో డ్రాయింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ రైటింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే వాళ్ళ రైటింగ్ నేర్చుకోవడం, రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళ ఇంకోటి ఏంటంటే ఆలోచన శక్తి పెరుగుతూ ఉంది. అంటే ఎక్కువ ఆలోచించి ఒక దాని గురించి మనము డ్రాయింగ్ చేయాలంటే దాని గురించి బాగా ఆలోచించి డ్రాయింగ్ చేయాలి కదా. సో దాని గురించి ఆలోచన శక్తి పెరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి అంటే క్రియేటివిటీ పెరుగుతుంది, అతని యొక్క సృజనాత్మకత అంటారు కదా, క్రియేటివిటీ పెరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క పేషెన్సీ అంటే ఓపిక పెరుగుతూ ఉంది. ఇవన్నీ ఉపయోగాలతో పాటు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో దానికి ఇప్పుడు నేను డ్రాయింగ్ ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న టాపిక్ తీసుకుంటున్నాను. ఆ టాపిక్తోనే ఒక డ్రాయింగ్ నేర్పిస్తాను. అది ఏంటంటే, ఫస్ట్ వచ్చిన పిల్లలు A4 సైజ్ డ్రాయింగ్ బుక్ తీసుకోవాలి. A4 సైజ్ డ్రాయింగ్ బుక్లో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక A4 సైజ్ డ్రాయింగ్ బుక్, డ్రాయింగ్ పేపర్. ఇది A4 సైజ్ డ్రాయింగ్ బుక్. దీంట్లో 50% కన్నా కొద్దిగా పైకి నేను ఒక స్లీపింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది స్లీపింగ్ లైన్. పిల్లలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది A4 సైజ్ డ్రాయింగ్ పేపర్. ఇది హారిజంటలా, ఇది వర్టికలా చెప్పండి. ఇది హారిజంటల్ అంటారు, అంటే స్లీపింగ్ పొజిషన్. అంటే వర్టికల్ అంటే వచ్చేసి స్టాండింగ్ పొజిషన్. సో ఇది హారిజంటల్ డ్రాయింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్లీపింగ్ లైన్ నుంచి ఇక్కడ దాకా వేస్తాను. ఆ తర్వాత ఈజీ మెథడ్ ఇస్తాను. జస్ట్ ఇక్కడ నేను ఇది ట్రయాంగిల్ షేప్ ఇస్తున్నాను. ఇది ట్రయాంగిల్ షేప్. తర్వాత ఇక్కడ ఒక స్టాండింగ్ లైన్, ఇక్కడ ఒక స్టాండింగ్ లైన్. చూడండి, ఇక్కడ ఇది మీకు ఈజీగా ఒక హట్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా, దీన్ని ఒక హౌస్గా మార్చుకోవచ్చు. ఇలాగే ఇలా ఫస్ట్ ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని ఇలాగా కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూషన్ చేయాలి. నెక్స్ట్ ఇలా స్లాండింగ్ లైన్, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక స్టాండింగ్ లైన్, ఇక్కడ ఒక లైన్, సమ్ లైన్స్, ఇక్కడ సమ్. ఓకే చిల్డ్రన్, చూడండి, ఇది ఈజీగా మీరు చేయగలుగుతారు, ఎవరైనా చేయగలుగుతారు. ఎందుకంటే ఓన్లీ ఇట్ ఈజ్ ఏ ఓన్లీ లైన్ డ్రాయింగ్, సరేనా. ఆ తర్వాత ఇంకొకటి మనము ఇలాగే సేమ్ యాజ్ దిస్ అలాగనే ట్రయాంగిల్ షేప్, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, దెన్ స్లీపింగ్ లైన్. ఓకేనా, దెన్ హియర్ సమ్ లైక్ ఏ బుషెస్, హియర్ కర్వ్ లైన్స్ మీరు అప్ టు డౌన్. ఓకేనా, జస్ట్ ఈక్వల్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ ఎవ్రీ వన్. ఓకేనా, దెన్ హియర్ ఆల్సో అండ్ హియర్ వన్ స్టాండింగ్ లైన్ అండ్ వన్ మోర్ స్టాండింగ్ లైన్ అండ్ హియర్ లైక్ ఏ వి షేప్ యూ కెన్ డూ. After that, start from here, like a curve lines, from here to here, again some curve lines. Again here one more standing line, make it like this again here. Okay na? ఇక్కడ మనం ఇక్కడ ఒకటి ఒక సర్కిల్, బిగ్ సర్కిల్ ఒకటి గీస్తున్నాము. ఇది చెప్పుకోండి ఏంటో, సన్. ఓకే, ఆ తర్వాత సమ్ క్లౌడ్స్ ఇక్కడ మనము గీసుకోవచ్చు. అలాగనే ఇక్కడ నుండి మనము ఇలాగ ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా తీసుకుంటే మనకు దీనికి ఒక వే మాదిరిగా తయారవుతుంది.
ఇది ఏంటంటాము వే అంటాం దీన్ని, ఇక్కడ నుంచి ఇక్కడికి వే మాదిరిగా, ఓకేనా. అలాగే ఇక్కడ మనము అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ లైక్ దిస్ యూ కెన్ డూ, ఇట్ ఈస్ ఏ గ్రాస్, లైక్ ఏ గ్రాస్, ఓకేనా. ఇక్కడ మనము ఒక చిన్న ఈజీ మెథడ్లో ఒక చిన్న బాయ్ ఆర్ గర్ల్ మనం ఇక్కడ డ్రా చేస్తాను. చూడండి, ఫస్ట్ యూ మేక్ ఇట్ లైక్ ఏ సర్కిల్ షేప్, సర్కిల్ షేప్, దెన్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ లైక్ ఏ రెక్టాంగిల్ షేప్, దెన్ హియర్ టు హియర్ అండ్ హియర్ టు హియర్ లైట్ స్లాంటింగ్ లైన్, దెన్ హియర్ టు హియర్ టు జాయిన్ ద లైన్, ఆ తర్వాత ఈ మధ్యలో లైన్ రబ్ చేసుకోవాలి. ఇక్కడ మనము లెగ్స్ గురించి దీంట్లో మనం సమ్ లైన్స్ ఇచ్చుకోవచ్చు, సమ్ డిజైన్ మాదిరిగా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్, అంటే ఈ గర్ల్ వచ్చేసి బ్యాక్ ఫోజ్ ఇచ్చాను, అంటే జస్ట్ ఈజీ డ్రాయింగ్, అంటే చిన్న పిల్లలు దీన్ని చూసి ఈజీగా డ్రా చేయగలుగుతారు. సరే చిల్డ్రన్, అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఒకటి మనము దానికి పాండ్ మాదిరిగా వేసుకుంటాము ర్యాండమ్లీ కండు, అండ్ సమ్ సర్కిల్స్, దీస్ ఆర్ ఏ స్టోన్స్ లైక్ ఏ స్టోన్ టైప్, ఓకేనా. యువర్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ వేసుకోవచ్చు, ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఎనీ టైప్, ఓకేనా. చూడండి ర్యాండమ్లీ కండు లైక్ ఏ గ్రాస్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ లైన్, ఇక్కడ ఒకటి, ఆ తర్వాత ఇక్కడ సర్కిల్, ఇక్కడ సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్. జస్ట్ మీరు సింపుల్, జస్ట్ ఇలాగా సింపుల్ వే, ఎక్కువ మీరు కష్టపడనక్కర్లేదు, మీకు ఎలా తోస్తే అలాగ దీన్ని మీరు టర్న్ చేసుకోవచ్చు, ఇది ఆటోమేటిక్గా మీకు ఫ్లవర్గా మారిపోతుంది, సరేనా. చూడండి, ఇది మీరు గిఫ్ట్ చేయగలుగుతారు. టాపిక్ ఏంటి ఇది? మై హౌస్, టాపిక్ ఈజ్ మై హౌస్ అనే టాపిక్ అని. ఇప్పుడు ఈ గర్ల్ ఇక్కడ ఉంది కదా, ఈ గర్ల్ యొక్క ఇది హౌస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, ఓకే. చిన్న ఇది కంప్లీట్ అయిపోయింది, ఇంకా కూడా మనం దీన్ని డ్రా చేసుకోవచ్చు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెయింటింగ్ అనేది ఒక ఎండ్ అనేది ఉండదు కాబట్టి మనము ఇంతవరకు దీన్ని ఎండ్ చేస్తున్నాము, ఓకేనా చిల్డ్రన్. బాయ్, దీన్ని ప్రాక్టీస్ చేయండి బాగా. థ్యాంక్ యూ.